ముడుపులు మోసాలు అరాచకాలతో చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. అప్పుడే పుట్టిన శిశువు దగ్గర నుంచి కాటికి కాలు చాచిన వృద్ధురాలి వరకు ప్రతి ఒక్కరిని చంద్రబాబు మోసగిస్తున్నారని ఆరోపించారు. మేనిఫెస్టో పెట్టిన హామీల్లో ఏ ఒక్కదాన్నైనా అమలు చేయగలిగారా అని నిలదీశారు. ఇష్టానుసారం దోచుకుని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రం కరువు కాటకాలతో అల్లాడుతుంటే చంద్రబాబు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పుట్టినరోజు జరుపుకోవడం అసహ్యంగా అనిపిస్తుందన్నారు. తెలివితేటలో మంత్రి లోకేష్ జలీల్ ఖాన్ మించిపోయారని ఎద్దేవా చేశారు ఆర్కే రోజా. నారా వారు మరి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తవుతుంది, కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి ఆయన ఏమైనా ఇచ్చాడు అంటే అది కరువు తప్ప మరేం కాదు అనేది మనందరికీ తెలిసిన నిజం. ఈరోజు 3 ముక్కల్లో చెప్పాలి ఆయన పరిపాలన అంటే ముడుపులు మోసాలు అరాచకాలతో ఏ విధంగా వాళ్ళు ముందుకు సాగుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన మేనిఫెస్టోలో పెట్టిన 600 హామీల్లో ఏదైనా కూడా మనస్ఫూర్తిగా చేశాడా అంటే చేసిన దాఖలాలు లేదు. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి కాటికి కాలు చాపుకునే ముసలిదాని వరకు అందరినీ కూడా ఆయన మోసం చేసుకుంటూ వెళ్ళటం ఈ 3 సంవత్సరాల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఆడపిల్ల లేని ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉంటే ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు కళ్ళారా సినిమా చూపిస్తున్నారు. కడుపులో ఉన్న బిడ్డ పండంటి పథకం కింద 10,000 ఇస్తామన్నాడు, కడుపుతో ఉన్న గర్భిణీ స్త్రీల్ని మోసం చేశాడు. అలాగే ఆడపిల్ల పుడితే 30,000 ఇస్తాం మహాలక్ష్మి పథకం కింద అన్నారు. ఇంతవరకు ఆడపిల్ల నమోదు కూడా కాలేదు ఈ 3 సంవత్సరాల కాలంలో అంటే మరి ఏ విధంగా పుట్టిన ఆడపిల్లల్ని మోసం చేశారో మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే ఈరోజు చదువుకున్న పిల్లలకి కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు. మరి ఎక్కడ ఎవరికి ఇప్పిస్తున్నారో, ఇంతవరకు అయితే ఎక్కడా కూడా వాళ్ళు పత్రికా ప్రకటన ఇచ్చిన దాఖలాలు కూడా లేదు. అండ్ ముఖ్యంగా మొన్న మీరు చూస్తే సైకిళ్ల పంపిణీ గతంలో 2 సార్లు కూడా మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టడం జరిగింది. ఏ విధంగా హై స్కూల్ ఇంటర్ విద్యార్థులకి ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పి. మరి ఈసారి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా ఒక్క సైకిల్ కూడా పంపిణీ చేయకుండా ఈరోజు అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట మరి మహిళలకు ఇవ్వాల్సిన మరి ఏవైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో వాటి మీద మేము గట్టిగా నిలదీసిన తర్వాత ఈరోజు తూతూ మంత్రంగా 9వ క్లాస్ వాళ్ళకి మాత్రం సైకిళ్ళు ఇస్తాము అని చెప్పి ఈరోజు మీరు ఇస్తున్నది చూస్తుంటే మరి 10వ క్లాస్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదవద్దు ఆడపిల్లని, కేవలం 9 వరకు చదివితే చాలు అని చెప్పి సందేశం ఇస్తున్నారా నేను అడుగుతున్నాను. ఏ విధంగా అయితే రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగాన్ని ఏ విధంగా మోసం చేసి వారందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చారో ఈరోజు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆడపిల్లలకి ఈరోజు 9వ క్లాసుకు మాత్రమే సైకిల్ అని వారి ఆశల మీద నీళ్లు చల్లింది నిజం కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలా తయారయ్యాడంటే ఆయన కొడుకు బాగు కోసం, ఆయన కొడుకు అభివృద్ధి కోసమే పరిపాలిస్తున్నట్టు, ఆయన కొడుకు ఒకడు బాగుంటే చాలు ఇంకెవరు ఎటుపోయినా పర్లేదన్నట్టుగా ఆయన పరిపాలిస్తున్నారు. ఈ దేశంలోనే అత్యంత దౌర్భాగ్యమైన పరిపాలన ఎక్కడైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్లోని చిన్నపిల్లాడైనా టక్కున చెప్పే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. ఇంటికా ఉద్యోగం అన్నాం, ఈరోజు లోకేష్ బాబుకి ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చాం, వెంటనే ప్రమోషన్ మంత్రిని చేశాం. అలాగే ప్రతి పేదవాడికి ఒక ఇల్లు కట్టిస్తానన్నావు కానీ 3 ఏళ్లలో ఒక పేదవాడికి కట్టలేదు, కానీ నువ్వు నీ కొడుకు మాత్రం పక్క రాష్ట్రాల్లో కోట్లాది రూపాయలతో ఇంద్రభవనం కట్టుకున్నాం. ఎంత సిగ్గుచేటో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రాన్ని తండ్రి కొడుకులు ఇద్దరు వాటాలేసి దోచుకొని ఈ రాష్ట్రాన్ని 2 లక్షల కోట్ల అప్పుల ఊపిలోకి నెట్టేసింది నిజం కాదా నేను అడుగుతున్నాను. ఇక లోకేష్ గారి గురించి చెప్పుకోవాలి అంటే మా జబర్దస్త్ కామెడీ షో కూడా సరిపోదని చాలామంది నా దగ్గరే మాట్లాడుతున్నారు. ఆయన మొన్న చెప్పారు పంచాయతీరాజ్గా ఎందుకు మీరు మా మంత్రి కావాలని కోరుకున్నారంటే మరి ఏ విధంగా తాగునీరు సమస్యను సృష్టించడానికే నేను మంత్రి అయ్యాను, అందుకే పంచాయతీరాజ్ కావాలని మా నాన్న దగ్గర అడిగాను అని చెప్పాడు అంటే నిజంగా ఫ్లోలో చెప్పినా కూడా ఆయన మనసులో మాట చెప్పాడు అనేది మనం అందరం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు తన తండ్రి పుట్టిన చిత్తూరు జిల్లాకు కానీ, తన తండ్రిని ముఖ్యమంత్రిని చేసిన కుప్పం జిల్లాకు కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, తనకి పిల్లనిచ్చిన మామ బాలకృష్ణ
హిందూ పురానికి కూడా నీళ్ళు ఇవ్వలేని లోకేష్ బాబు ఈరోజు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ తాగునీరు ఇచ్చే పరిస్థితి ఉందా, ఎవరైనా నమ్మే పరిస్థితి ఉందా అని నేను అడుగుతున్నాను. ఎంత సిగ్గుచేటంటే ఈరోజు ఇక్కడ అల్లుడు చెప్పాడో లేదో తాగునీటి సమస్యను సృష్టిస్తాను అని వెంటనే అక్కడ మామ దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. దున్నపోతుల మీద పేర్లు రాసి వేలాది మంది ఖాళీ బిందెలతో రోడ్ల మీదకి వచ్చి నీళ్లు లేవు అని ధర్నా చేసే పరిస్థితికి వచ్చిందంటే దీనికి లోకేష్ చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి. అంతేగాని అల్లుడు చెప్పిన మాటని బలపరుస్తున్నానని ఇప్పుడే హిందూపురానికి నీళ్లు లేకుండా బాలకృష్ణ చేస్తే అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో నీళ్లు లేకుండా చేసి జిల్లాలో ఉన్న అఫీషియల్స్ని అందరినీ పరిగెత్తా వెళ్ళి కుప్పంలో నీళ్ళు ఇమ్మంటాడు. ప్రతి మాటలో కూడా తప్పులు దొర్లుతున్నా తన తప్పుల్ని కంట్రోల్ చేసుకోలేడు. తన శరీరంలో భాగమైన తన నోటిని కంట్రోల్ చేసుకోలేడు, కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి, దాని మీద ఆంక్షలు పెట్టాలి, దాంట్లో ఎవరైనా ఏమైనా పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి అంటారు. అలా కేసులు పెట్టుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీలో ముందు లోకేష్ మీద ఎక్కువ కేసులు పెట్టి జైల్లో పెట్టాలి. శవాల మీద కేక్ కటింగ్లు చేసుకుంటున్న మిమ్మల్ని ఏమనాలని నేను ప్రశ్నిస్తున్నాను. చివరిగా ఆ కరువును కూడా క్యాష్ చేసుకుంటూ రెయిన్ గన్ల పేరుతో 200 కోట్లు నొక్కేసిన మిమ్మల్ని శవం మీద బొరుగులేరుకున్న వాళ్ళు అనక ఏమనాలని నేను అడుగుతున్నా. బర్త్డేలు మీ ఇంట్లో చేసుకోండి, అంతేగాని రాష్ట్రం అంతా కరువుతో అల్లల్లాడుతూ తాగునీళ్లు లేక వడదెబ్బకి ప్రతిరోజు 20 మంది 30 మంది 40 మంది చనిపోతూ ఉంటే మీరు సంబరాలు చేసుకుంటుంటే మీకు సిగ్గు అనిపించదేమో, కానీ చూసే వాళ్ళకి చాలా అసహ్యంగా